వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. గౌతమ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, కేంద్రంలో సార్ రాష్ట్రంలో అంటే ట్రై చేస్తారు మీరు అనుకోండి, కేంద్రంలో అధికారంలోకి రావాలని మీరు కోరుకోవడంలో ప్రయత్నం చేయడంలో ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఉన్న దీన్ని బట్టి చూస్తే మళ్ళీ టర్మ్ కూడా మోదీ వస్తారనేది ఒకటి కనబడుతుంది. అంచనాలు కానీ సర్వేలు కానీ వాళ్ళకున్న ధీమా కానీ, వాళ్ళు 400 సీట్లు వాళ్ళు ఇవాళ కూడా మాట్లాడాడు ఆయన రాజ్యసభలో. సో ఇలాంటి సిచ్యువేషన్లో రాష్ట్రం కోణంలో చూసినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండే వాళ్ళతో మనం కలిసేది రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం అని చెప్పుకోవడంలో తప్పేముంది అండి అనేదానికి? మంచి మంచి ప్రశ్నే. ఒకటి, బీజేపీ 2014లో బీజేపీని చూడటం వేరు, మోడీ గారిని చూడటం వేరు. 2024లో ఈ 10 ఏళ్ల వాళ్ళ దేశానికి చేసిన మంచి పనులు, అభివృద్ధి, లేకపోతే డెవలప్ ఏమైనా కానీ వాళ్ళు చేసిన చర్యలను చూడటం వేరు, ప్రజల అనుభవంలోకి వచ్చింది. సో ఇప్పుడున్న మీడియాని, సర్వే సంస్థలని బీజేపీ ఎలా రన్ చేస్తుందో అందరికీ దేశం అంతా తెలుసు, అది కూడా తెలుసు. అవును, రాజ్యాంగ వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తుందో అందరూ చూస్తూ ఉన్నారు. సో మేము బలంగా నమ్ముతున్నది ఇండియా కూటమి రేపు 2024 ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, విజయం సాధించబోతుంది. వీళ్ళు చెప్తున్న 400 అటు రాబోతున్నాయి అది మేము నమ్ముతున్నాం. ఎందుకంటే లెక్కలు అలా ఉన్నాయి, ఓటర్ లెక్కలు అలా ఉన్నాయి, అదే జరుగుతుంది. ఈ లోపల మీడియా భూమిని క్రియేట్ చేయడానికి, సోషల్ మీడియాని కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టి మైండ్ గేమ్ ఆడటానికి బీజేపీ ఎన్నైనా చేయొచ్చు. దాని దగ్గర కార్పొరేట్ క్రౌడీ క్యాపిటలిస్ట్ మనీ ఉంది కనుక ఎన్నైనా చేయొచ్చు. ఒకప్పుడు ఇండియా వెలిగిపోతుందని వాజ్పేయి గారు చెప్పినప్పుడు కూడా నెక్స్ట్ ఓడిపోయిన చరిత్ర ఉంది. కనుక మేము కూడా బలంగా నమ్ముతున్నది ఇండియా కూటమి 2024 ఎన్నికల్లో రాబోతోంది. యాజ్ పర్ మన రాష్ట్రానికి సంబంధించి మనం చూస్తే రాష్ట్ర ప్రయోజనాలు కేంద్రంతో ముడిపడి ఉన్నాయి కనుక కేంద్రం దగ్గరికి వెళ్తే తప్పే ఉంది పొత్తుల కోసం అనేది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము అంగాలు వేరు, రాజకీయ పార్టీలు కేంద్రంలోని రాజకీయ పార్టీల అంశం వేరు. సో దాన్ని మనం మిక్స్ చేయాల్సిన అవసరం. యాజ్ పర్ ది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజన అప్పుడు ఏం చెప్పింది పార్లమెంట్లో? మద్దతు ఇచ్చింది కదా. మేనిఫెస్టోలు ఏం పెట్టింది, సభల్లో ఏం ప్రచారం చేసింది, అవన్నీ ప్రజలు అడుగుతారు కదా. ఆ పార్టీని మీరు కూడా ఆ పార్టీతో విభేదించే కదా బయటపడింది. మీ ప్రభుత్వమే వచ్చిందా, నువ్వు చేయలేదని కదా దాంతో గొడవ పడింది చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా. కనుక ఇప్పుడు మళ్ళీ ఆ పార్టీ దగ్గర పోయి కేంద్రం దగ్గర పోతున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంత అమాయకులు కాదు. అక్కడే మీరు అన్న పాయింట్ మీరే చెప్పండి. చంద్రబాబు నాయుడు 2018లోనే ప్రత్యేక హోదా విషయంలో మా రాష్ట్రాన్ని మమ్మల్ని మోసం చేశారని ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాడు, మంత్రి పదవులకు రిజైన్ చేశారు, 6 నెలల ముందే ఎంపీలు కూడా రిజైన్ చేశారు కదా. అయినా ప్రజలు మరి చంద్రబాబు నాయుడు అయ్యో తిరగబడ్డాడు కేంద్రం మీద అనేమి కన్సిడర్ చేయలేదు కదా. దానికి కారణం ఒకటి ఉంది, అదే అంశంతో పాటు 5 ఏళ్ళు గవర్నమెంట్ లో ఉండి ఆయన చేసిన పనులు కూడా చూసారు కదా ప్రజలు. ఏముంది పెద్ద వ్యతిరేకత, దాంట్లో వ్యతిరేకత ఉందని నేను అనుకోను. ప్రజల వ్యతిరేకత లేకపోతే ప్రతిపక్షాన్ని ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? ఏదో అంశం మీద వ్యతిరేకత ఉంది, దాన్ని మనం రివ్యూ చేసుకోవడంలో మనం కేవలం వ్యతిరేకించాం కనుక ఓడిపోయాం అనేది తప్పుడు అవగాహన. దానికి అయితే మరి మోడీ ప్రత్యేక హోదా కోసమే పోరాడమే క్రైటీరియా అయితే ఓకే, అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అది ఒక ప్రధానమైన అంశం. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. నేను చెప్తున్నాను ఒకవేళ బీజేపీకి ప్రజల వ్యతిరేకత లేదు ఆ రోజు అనుకుంటే దానికి కూడా ఇక్కడ 10% 20% ఓట్లు వచ్చి 10 సీట్లు గెలవాలి కదా. మీతో పోటీ పడారు కూడా, సో అందుకని అది రాలేదు కదా. కనుక వేరే అంశాలు కూడా పనిచేశాయి. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల లేకపోతే రాజకీయ ప్రయోజనాల అనే దగ్గర నేను నిర్మోహమాటంగా చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా అని అందరికి తెలుసు మనకి. ఓకే, జైల్లో పెడితే భారతీయ జనతా పార్టీకి తెలియకుండా జైల్లో పెడుతుందని మేమైతే అనుకోలే. తెలియకుండా ఎలా వేస్తారో సెక్యూరిటీ అయింది. సో భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఒక రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడిని, కేబినెట్ హోదా ఉన్న నాయకుడిని, 30-40 ఏళ్ళు సీనియారిటీ ఉన్న ఒక రాజకీయ నాయకుడిని, ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని జైల్లో వస్తే బీజేపీ యొక్క తెలియకుండా వేరు, మద్దతు కూడా ఉందని మేము చెప్పాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి. అరే రామా, ఒకటి రెండోది, రెండు వినండి అన్నా, నువ్వు చెప్తే కానీ భానుగారు మీరు చెప్తారు కానీ, ఆ భయంతో రేపు ఎలక్షన్ చేసుకునేవరేమో, మళ్ళీ కేసులు లోపలేస్తారేమో, లేదా ఎలక్షన్ చేయడానికి ఈడీ కేసులు పంపుతారేమో, ఇవన్నీ నడుస్తున్నాయి. ఎక్కడ ఎలక్షన్ జరుగుతున్నాయో ప్రతిపక్ష నాయకుల మీద ఈడీని పంపించడం, మొత్తం అంతా ఎన్నికల టైంలో అంతా గందరగోళం చేయటం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులు మోడీ గారి నాయకత్వంలో అన్ని చోట్ల చూస్తాం మనం. తెలంగాణలో చూసాం, మధ్యప్రదేశ్లో చూసాం, రాజస్థాన్లో చూసాం, మొత్తంగా ప్రతిపక్ష నాయకుల మీద 90% రైడ్స్ జరుపుతా ఉన్నారు ఎన్నికల టైంలో కూడా, కర్ణాటకలో చూసాం. కనుక ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి అలాంటి భయం ఏర్పడి
ఎన్నికలు సజావుగా నడిపితే మంచిదేమో అనేటువంటి భయం వల్ల, తమ రాజకీయ భయం, తన వ్యక్తిగత భయం వల్ల వెళ్తున్నారని ఎందుకు అనుకోకూడదు? ప్రజలు ఆలోచిస్తారు రేపు. అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. ఎన్నికలు జరగనివ్వరేమో, ఫెయిర్ ఎలక్షన్ జరగదేమో, బీజేపీ ఉంటే కాస్త ఆ సపోర్ట్ ఉంటే ఎన్నికలు కొంచెం ప్రశాంతంగా జరిగి చేసుకోవచ్చు. అదే ఒక ఫైనల్. ఒకటి ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు అసెంబ్లీలోనూ కానీ మొన్న కానీ ఏం చెప్తున్నారు, ప్రత్యేక హోదా కోసం మనం చాలా పోరాడాము, మాట్లాడుతున్నాము, కేంద్రంలో సంపూర్ణ మెజార్టీ వచ్చేసింది కనుక వాళ్ళకి, మనల్ని వాళ్ళని బార్గెనింగ్ చేసే కెపాసిటీ లేదు కనుక దిక్కులేని పరిస్థితుల్లో ఇలాగ అయిపోయామని ప్రజలు చెప్తున్నాడు ఆయన. అవును. అంటే నీకు అధికారం ఇచ్చి నువ్వు పోరాడరాను ఆయన, నీ వెనకాల మేము ఉన్నామని నీకు అధికారం ఇస్తే, సీట్లు ఇస్తే నేను లొంగిపోయి అక్కడ అతను సంపూర్ణంగా ఉంది, మనం ఏం చేయలేమంటే ప్రజలు ఊరుకుని ఉండాలా? దాంతో ప్రజలు ఊరుకునే ఉంటే మళ్ళీ అతనికే ఓటేస్తారు, అంతే కదా. ప్రజలు తిరగబడతారు, చైతన్యంతో ఆలోచిస్తారు, ఆమంత్రానికి నువ్వెందుకు రా నాయకుడివి, నీకెందుకు నాయకత్వం ఇవ్వాలా, మేము వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటామని అనుకోవచ్చు కదా. ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చెప్పేది అదే, మీరు కేంద్రం యొక్క సపోర్ట్ కావాలి కనుక మేము పొత్తుకుపోతున్నాము, వాళ్ళు రేపు సహకరించకపోతే ఆంధ్రప్రదేశ్ లేదని మీరు కన్విన్స్ చేసి ప్రజలకు వెళ్తున్నారు అనుకో, ప్రజలు ఆలోచిస్తారు. ఆల్రెడీ మోసం చేసుకున్న వాడి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు ఆయన, నీకంత మోసం, నువ్వే మళ్ళీ మమ్మల్ని మోసం చేయొద్దని అనుకోవచ్చు కదా ప్రజలు. కనుక మేము ఆంధ్రప్రదేశ్ కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంది, అదేంటంటే ఇప్పటికైనా మూడో ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్లో. అటు వైసీపీ అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంగా ఇప్పుడు టీడీపీ, జనసేన లేదా బీజేపీ కలిస్తే రావచ్చు. మూడో ప్రత్యామ్నాయం కూడా ఉంది, కాంగ్రెస్ ఇండియా కూటమిలో ఉండేటువంటి సిపిఎమ్ఓ లేకపోతే ఇతర ప్రత్యేక హోదా కోరుకునే ప్రజాస్వామిక శక్తులు, మేధావులు, లేకపోతే చూడమంటాం కాదు, అది ప్రత్యామ్నాయం అవుతుంది. ఎందుకంటే ప్రజలకు స్పష్టమైన ఎజెండా ఇవ్వగలిగిన ఎజెండా ఉంది దాని దగ్గర. నిజంగా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనుక చైతన్యవంతంగా ఆలోచిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం అవుతుంది. నేను కాదని అనడం లేదు, అది మరొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే కర్ణాటక చూసాం, తెలంగాణ చూసాం, ఏపీలో ఎందుకు కాకూడదు, వైనాడ్, ఏపీ, నో డౌట్. మీరు అన్న దాంట్లో చాలా బలాలు, నేను చెప్తున్నా రేపు చాలా బలాలు ఉన్నాయి. ఓకే, రాజకీయ కాంగ్రెస్ ఇక్కడ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, గఫూర్ గారు ఒక పాయింట్ అయితే గౌతమ్ చెప్పింది కానీ చాలా మంది మాట్లాడుతున్నది కానీ ఒక ఇది ఉంది.